ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని, ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్తే సార్. నమస్తే ఉష గారు. సార్, ఇంటి వాస్తు విషయానికి వస్తే, మనం కొన్ని జంతువుల పైన ఇంతకుముందు ఆల్రెడీ చేస్తున్నాం, అంటే ఏ జంతువులు ఇంట్లో పెంచుకోవచ్చు, పెంచుకోకూడదు, ఏ జంతువుల యొక్క ఫొటోస్ని కానివ్వండి, ఫ్రేమ్స్ని కానీ ఇంట్లో మనం పెట్టుకోవచ్చు దానిపైన. సో ఈరోజు మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే హార్సెస్ ఎక్కువగా చాలా మంది ఇళ్లలో పెట్టుకుంటూ ఉంటారు. సో హార్సెస్ని, ఆ బొమ్మలు ఏవైతే ఉంటాయో, ఇంట్లో పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇఫ్ ఇన్ కేస్ వాస్తురీత్యా అవి పెట్టుకోవచ్చు అనుకుంటే ఏ దిక్కును పెట్టుకోవాలి అంటారు? శివ ఓం, వెల్కమ్ టు మై హోమ్, లక్కీ హోమ్ అండ్ వేదిక్ మహావాస్తు. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో, ధన ధాన్యాలతో తులతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇక్కడ వేదిక మహావాస్తు జంతువుల గురించి ఏం చెప్తుంది? అన్నిట్లోకి గుర్రపు బొమ్మలు, హార్స్ యొక్క ఫ్రేమ్స్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది ఫస్ట్ గుర్రము గురించి తెలుసుకుందాం. బేసిక్గా మనిషి ఆది మానవ జాతి నుంచి ఇప్పటి వరకు ఉన్న గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే చూసుకున్నారో, ఈ భూమి మీద అన్నిటికంటే తెలివైన జీవి మనిషి. ఇతర అన్ని జంతువులను అది పరిమాణంలో పెద్దదైనా అని, అంటే మన వెయిట్ చూసుకుంటే మనం 70 నుంచి 100 కేజీలు మహా, అంటే మ్యాక్సిమం అంటే 150 కేజీస్ వరకు పెరుగుతాడు మనిషి. కొన్ని టన్నుల బరువు ఉన్న ఏనుగును కూడా కను సైగలతో కంట్రోల్ చేయగలుగుతాడు. అంత తెలివిన్న ఈ మనిషి మిగతా జీవులను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సిద్ధహస్తుడు. అలాంటి వాటిలో అన్నిటికంటే ఎక్కువ పవర్ ఉన్నది, ప్లస్ ఎక్కువ వేగంగా పరిగెత్తగలిగినది సెలెక్ట్ చేసుకుంటే అందులో హార్స్ వచ్చింది. అందుకే యుద్ధాల్లో ఎక్కువగా గుర్రాలు వాడేవాడు. పాతకాలంలో ఏ రాజు దగ్గర ఏ మేలుజాతి గుర్రం అనేదాన్ని బట్టి ఆ రాజు యొక్క గొప్పతనం చెప్పుకునేవాడు. కాబట్టి మనిషిని అంత బాగా అర్థం చేసుకునే దాంట్లో డాగ్స్ తర్వాత నెక్స్ట్ గుర్రాలు వస్తాయి. మనకు ఏమి అవసరం అనేది కూడా కనుక్కుంటారు. మీకు మగధీర అనే ఒక సినిమా చూసుంటారు, అందులో హీరో ఇసుక ఊబిలో మునిగిపోతూ ఉంటే తనకు తాడు అందిస్తుంది అని, అంటే మనకు ఏం కావాలి అనేది తన కనుక్కుని దానికి రెస్పాన్స్ కూడా అవుతుంది అని, అంటే అంత తెలివిమంతుడు ఈ హార్స్ అన్నట్టు. కాబట్టి మనము హార్స్నే ఎందుకు పెట్టుకోవాలనంటే, హార్స్ ఇండికేట్స్ పవర్. మనము ఎంత గొప్ప మెషిన్స్ అయినా, తర్వాత తిరిగేవి మోటార్స్ అయితే దాన్ని హార్స్ పవర్లో గుర్తిస్తాం. 2 HP, HP అంటే హార్స్ పవర్, 2 HP, 3 HP, దాని యొక్క పవర్ను మనం హార్స్తో పోల్చి మనం దాన్ని ఇండికేట్ చేస్తున్నామనంటే మీరు గుర్తుపెట్టుకోండి ఎంత పవర్ ఉంటుంది హార్స్ పవర్. ఈ హార్స్ పవర్ అనేది చాలా గొప్పది. 24 గంటలు పనిచేసి గుర్రము నిలబడి 2 to 3 hours నిద్రపోతుంది, కానీ 23 hours పనిచేయగలుగుతుంది. 2-3 hours వారంలో ఒక్కసారి కింద పడుకుంటుంది అంతే తప్ప, వారంలో 2 గంటలు 3 గంటలు రెస్ట్తో 22 గంటలు పనిచేయగలిగే సత్తా ఉన్నది గుర్రం. వాటి ఇండికేట్స్ అని అంటే స్టామినా, తర్వాత ఇందాక నేను చెప్పాను కదా లాయల్టీ, ఆ రకంగా స్టెబిలిటీ, స్పీడ్, పవర్, ఇవన్నీ గుర్రాన్ని చూస్తే వస్తాయి. మనం ఎందుకు వాస్తువులో ఫోటోలకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చామనంటే, వాట్ వీ సీ దట్ వీఆర్, మనం ఏదైతే చూస్తామో దాన్ని మనం ఆపాదించుకుంటామో అనంటే మనలో ఉన్న పంచభూతాలు వాటిని ఆపాదించుకుంటాయి. అందుకే ఎక్కువ బంగారాన్ని చూసేవాళ్ళు బంగారం ఎక్కువ కొంటారు, ఇది నానుడి. ఎందుకు లేడీస్ ఎక్కువ బంగారాన్ని కొంటారంటే వాళ్ళకి వేసుకోవడం అంటే ఇష్టం ఎక్కువ. ఎవరిని చూసినా ఆవిడెంత వేసుకుంది, ఈవిడెంత వేసుకుంది, ఎవ్రీ టైం అది ఎంత గ్రాములు ఉంది, ఈ మోడల్ ఏంటి, అదే డిస్కషన్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ బంగారం గురించి మాట్లాడుకుంటారు కాబట్టి వాళ్ళకి బంగారం ఎక్కువ వస్తుంది. అదే మేల్స్ డబ్బులు ఉన్నా కూడా వాళ్ళు బంగారం కొనరు, వేసుకోరు, చాలా తక్కువ మంది ఉంటారు. అంటే బంగారం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఆ రకంగా మనం దేన్నైతే ఎక్కువ చూస్తామో వాటి లక్షణాలను మనకు, వాటి లక్షణాలు మనకు ఆపాదించుకుంటాయి. వీ విల్ అడాప్ట్ దట్ క్యారెక్టర్స్. అందుకని మనం గుర్రాలు పెట్టుకోవాలి. అయితే గుర్రమే ఎందుకు పెట్టుకోవాలి అన్నదానికి ఇన్ని క్యారెక్టర్స్ చెప్పాం కదా, ఇంకొక బెస్ట్ క్యారెక్టర్ ఏంటంటే గుర్రానికి కళ్ళు కరెక్ట్గా హెడ్ లెవెల్కి ఉంటాయి. మనకి ఎక్కడ ఉన్నాయి, ఫేస్కి ముందర ఉన్నాయి. మనం పక్కకు చూడాలన్నా ఇలా చూస్తాం, పక్కకు చూడాలని అంటే ఓన్లీ 45 డిగ్రీల కంటే మన కళ్ళు చూడలేదు. అదే గుర్రానికి కళ్ళు ఇక్కడ ఉంటాయి. గుర్రము
ఎలా ఉందో అలాగే ఉంటూ కను గుడ్లు మాత్రం తిప్పి 360 చూడగలుగుతుంది. అంటే ఈ కన్నుతో 180 degrees, ఈ కన్నుతో 180 degrees చూస్తుంది అని అంటే వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు, అక్కడ చూస్తేనే వెనక ఏముందో తెలుసుకోగలుగుతుంది. అందుకే గుర్రాన్ని యుద్ధంలో వాడతారు. రైట్? అంటే దాని అర్థం ఏంటంటే 360 degrees అది చూస్తుందని అంటే దాన్ని చూసినప్పుడు మనకు కూడా మన చుట్టూతో జరిగే పరిస్థితులను అవగాహన కల్పించుకొని ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు మన మీద దాడికి పురుగొల్పుతున్నారు మన వెనక మనకు శత్రువులు ఎవరున్నారు వాళ్ళ పథక రచనలు ఏంటి అనేది కూడా మనకు తెలుస్తుంది. అది మనకు గుర్రం నేర్పిస్తుంది. కాబట్టి ఐస్ యొక్క ఆ లెవెల్ అంత ఫెసిలిటీ ఇస్తుంది. ప్లస్ మనము నెక్ కూడా 90 degrees కంటే ఎక్కువగా తిప్పలేము. గుర్రం పూర్తిగా వెనక్కి తిప్పగలుగుతుంది, నెక్ పూర్తిగా వెనక్కి తిప్పగలుగుతుంది. కాబట్టి ఇన్ని ఆప్షన్స్, ఇన్ని క్వాలిటీస్ ఉన్న గుర్రాన్ని చూసినప్పుడు మనకు ఆ లక్షణాలు, ఆ క్యారెక్టర్స్, ఆ యాక్టివ్నెస్ అనేది వస్తుంది. ఈ రకంగా కాబట్టి ఇవి ఒక్క గుర్రము ఉన్నది అస్సలు పెట్టుకోరాదు. నంబర్కి వచ్చినప్పుడు సింగిల్ గుర్రము ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్తారు. కాబట్టి ఓ గుర్రం నచ్చింది కదా అని ఒకటి సింగిల్ పెట్టుకోకూడదు. ఎప్పుడున్నా అది జతగా ఉండాలి, గ్రూప్గా ఉండాలి. బెస్ట్ అంటే 7 గుర్రాలు. ఎందుకు 7 గుర్రాలే? ఫస్ట్ ఒక గుర్రం పెడితే వచ్చేది చెప్తాను. ఒక గుర్రం ఎందుకు అని అంటే అది మనకు సాడ్నెస్ని చూపిస్తుంది. సింగిల్ అలౌన్గా ఎప్పుడు గుర్రాలు మీరు బాగా గమనించండి, జోడీగానే ఉంటాయి లేదా గుంపులుగా ఉంటాయి తప్ప ఒకటి ఉండదు. వాటికి ఇష్టం ఉండదు, వాటికి ఎప్పుడూ అందరితో ప్రేమగా తిరగడం అనేది ఇష్టం. కాబట్టి ఎంత తిండి పెట్టారో అన్నది కాదు ఓనర్, ప్రేమగా ఎంత నిమిరారనే దాన్ని బట్టి వాళ్ళ మీద అంత ప్రేమ కురిపిస్తుంది. ఏవైనా అంతే జంతువులు కాబట్టి వాటికి దే నీడ్ లవ్. మన మాదిరిగా అంటే మనకంటే ఇంకా ఎక్కువ అనుకోవచ్చు, ఎందుకంటే మనకు ఫుల్ఫిల్మెంట్ అనేది ఎన్ని చోట్లైనా ఉంటుంది. వాటికి మనమే ఫుల్ఫిల్ ఇవ్వాలి. ఆ కేర్నెస్, ఆ కేర్, ఆ లవ్ అనేది ఇస్తే వాటికి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఆ రకంగా ఒక్కటి ఉంటే సాడ్నెస్, తర్వాత డిప్రెషన్ వస్తుంది. మీరు 7 పెట్టుకోవాలి. 7 గుర్రాలు ఎందుకు సార్ అని అన్నప్పుడు అయితే 7 గుర్రాలు మనలో ఉన్న 7 చక్రాస్కి యాక్టివేట్ చేయడానికి అనేది ఒక నిదర్శనం. మనలో కింద నుంచి చూస్తే మనము మూలాధార, స్వాధిష్టాన, తర్వాత లాస్ట్ వరకు పోతే సహస్రార వరకు ఉన్న 7 చక్రాలు, అన్ని చక్రాలకు ఇది 7 గుర్రాలు గుర్తింపు. తర్వాత గుర్రాలు అన్నవి ఇక్కడ సూర్య భగవానుడు అని అంటే మన డే ఎవరితో స్టార్ట్ అవుతుంది అంటే సన్తో స్టార్ట్ అవుతుంది. ఆ సన్కు సూర్య భగవానుడు తీసుకువచ్చే గుర్రాలు కూడా 7గా ఉంటాయి, అవి కూడా వైట్ ఉంటాయి, వాటినే సప్త అశ్వనులు అంటారు. కాబట్టి ఆ గుర్రాలు ఏం తీసుకొస్తాయంటే ఈ సకల చరాచర మొత్తం సౌర కుటుంబానికి అంతటినీ వెలుగును, లైఫ్ని తీసుకొస్తాయి. కాబట్టి అలాంటిది మనకు కూడా మన జీవితంలో కూడా వెలుగులు రావాలి, బిజినెస్ బాగా జరగాలి, ఆ ఇళ్ళు పూర్తిగా ధనధాన్యాలతో సుఖ సౌఖ్యాలతో నిండిపోవాలనే ఇండికేషన్ మనకి ఇస్తుంది అన్నట్టు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే క్యారెక్టర్స్ని బట్టి మనం దానికి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ రకంగా అయితే ఇక్కడ ఏరియాని బట్టి మనం పంచభూతాలతో నిండిన ఇళ్ళని చెప్పుకున్నాం. ఇంటిని 16 జోన్లుగా విభజించాం. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణంకు, మధ్యలో మళ్ళా ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయుమును, వీటి మధ్యలో మళ్ళా 2 జోన్స్ వస్తాయి. ఈ 16 జోన్లలో ఏ జోన్లో పెడితే ఎటువంటి ఎఫెక్ట్ వస్తుంది అనే దాన్ని బట్టి కలర్ కూడా మారిపోతుంది. అట్లా అన్ని 7 గుర్రాలు పెట్టమన్నా అని చెప్పేసి ఎక్కడ పెడితే అక్కడ పెట్టరాదు. కాబట్టి మనం నార్త్ జోన్కి వచ్చినట్లయితే ఫస్ట్ నార్త్ జోన్ వచ్చేసి మనకు అక్కడ వాటర్, జలతత్వానికి సంబంధించింది. కాబట్టి అక్కడ మీరు గుర్రాలు పెట్టుకోవాలనుకుంటే నీళ్ళ నుంచి వస్తున్న గుర్రాలు అయి ఉండాలి, వెనక బ్యాక్గ్రౌండ్ అంతా బ్లూ కలర్ ఉండాలి, ఎందుకంటే జలతత్వం కాబట్టి. 7 గుర్రాలు సముద్రం నుంచి భూమి మీదకి వస్తున్నట్టుగా, వాటి గిట్టల నుంచి నీళ్లు పైకి వస్తున్నట్టుగా ఉండాలి, అటువంటివి దొరుకుతాయి మీకు. కాబట్టి అటువంటివి పెట్టుకోవాలి. చాలామంది అది తెలియక వెనక రెడ్ బ్యాక్గ్రౌండ్ అంటే సూర్యుడు అస్తమించేటప్పుడు గుర్రాలు ఉరుకుతున్నట్టుగా ఉంటాయి, అవి తెచ్చి పెట్టుకుంటారు. అది తప్పు, అది ఎక్కడ ఉండాలి? సౌత్ వైపు ఉండాలి. కాబట్టి ఆపోజిట్ కలర్, ఆపోజిట్ ఎలిమెంట్స్ అక్కడ ఉండరాదు. అది ప్లస్ బెస్ట్ ప్లేస్ అని అంటే ఈస్ట్ వైపు వస్తుంది. ఎందుకు ఈస్ట్? ఇందాకనే చెప్పుకున్నాం, సూర్యుడి యొక్క వాహనంలో సప్త అశ్వినులు ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి మనకు పబ్లిక్ కనెక్టివిటీ అనేది ఇస్తాడు. సూర్యుడు ఏం చేస్తాడు? ప్రపంచంలో ఉన్న సకల జరాచరాలు ఒక చోటుకి వచ్చేలా చేస్తాడు. రాత్రి ఏం చేస్తారు? ఎవరిళ్ళలో వాడు పండుకుంటారు. పొద్దున చూడండి, అందరూ ఛాయ్ షాప్ కూడా గుమి కొడతారు, అందరూ ఆఫీసులలో గుమి కొడతారు. అంటే సూర్యుడు వచ్చే కొద్దీ కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం ఈస్ట్ వైపు పెట్టుకోవచ్చు. అయితే ఈస్ట్ వైపు పెట్టుకున్న వాటిలో గ్రీనరీ ఉండాలి. ఒక తోటలోనో, ఒక కొండ మీద పచ్చని బయల్లో ఉన్న గుర్రాలు ఉన్నట్లయితే ఈస్ట్కు ఏ కలర్ మనం చెప్పుకున్నాము? గ్రీన్ చెప్పుకున్నాము, ఎందుకంటే ఎయిర్ క్యారెక్టర్ కాబట్టి. కాబట్టి అక్కడ 7 గుర్రాలు పెట్టుకున్నట్టే ఆ కలర్ మారుతుంది. కాబట్టి ఏరియాని బట్టి అది పెట్టుకుంటూ వెళ్ళాలి. మీకు లైఫ్లో సపోర్ట్, మీ పనులు స్పీడప్ కావాలి, మీ వ్యాపారం ఉంది, రియల్ ఎస్టేట్ వ్యాపారము లేకపోతే ఒక ఫ్యాక్టరీ కానీ ఇది రన్ చేస్తున్నారు, బ్యాంక్ నుంచి వచ్చే సపోర్ట్ ఫాస్ట్గా రావాలి, ఫైల్ తొందరగా మూవ్ అవ్వాలి, ఆ లోన్స్ కావచ్చు, ఆ డబ్బులు కావచ్చు, లేదా బిల్స్ కావచ్చు అని అనుకుంటే నార్త్ వెస్ట్లో పెట్టండి.
ఎందుకు నార్త్ వెస్ట్? వాయువ్యంలో ఎందుకు పెట్టుకోవాలంటే నార్త్ వెస్ట్ మనకు సపోర్ట్ని ఇస్తుంది, ఎస్పెషల్లీ ఫినాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ బ్యాంక్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ అవుట్ సైడ్ సొసైటీ నుంచి. వాళ్ళందరూ మనకు ఉపయోగపడాలని అంటే అక్కడ వాళ్ళ పనులను స్పీడప్ చేయాలి. స్పీడప్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళని నార్త్ వెస్ట్లో పెట్టుకోవాలి. కాకపోతే నార్త్ వెస్ట్లో పెట్టుకున్న గుర్రాలు కంపల్సరిగా ప్యూర్గా వైట్గానే ఉండాలి. ఎందుకనంటే అక్కడ స్పేస్ అంటే అక్కడ ఆకాశ తత్వం కాబట్టి వైటే ఉండాలి, వేరే గుర్రాలు ఉండకూడదు. ఆ రకంగా ఇంకొంతమందికి అయితే రిలేషన్షిప్ సరిగా ఉండదు. ఆ రిలేషన్షిప్ను పెంచుకోవడానికి మనకు రిలేషన్షిప్ వరకు వస్తే రిలేషన్షిప్కి వచ్చేసి సౌత్ వెస్ట్ చెప్పుకున్నాం. ఓనర్ ఎందుకు నైరుతిలో పడుకోవాలని అంటే భార్యాభర్తల మధ్య రిలేషన్ ఉంటే కదా వాళ్ళ సంతతి డెవలప్ అయ్యేది, వాళ్ళు సఖ్యతగా ఉంటే కదా మరుసటి రోజు పని చేసుకుని సంపాదించుకొని వాళ్ళ సంపాదన అంతా పెంచుకునేది. కాబట్టి అక్కడ పెట్టుకోదలిస్తే ఇక్కడ లాస్ట్ ఆప్షన్ అన్నట్టు. ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే అక్కడ మట్టి నుంచి పరిగెత్తేటి పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ కాళ్ళ గిట్టెల నుంచి ధూళి రేణువులు పైకి వస్తుండాలి, అది కూడా మట్టి రంగులో ఉండాలి, పాజిబిలిటీ ఉన్నంతవరకు ఎల్లో కలర్లు ఉండాలి. కాబట్టి జనరల్గా కాకుండా ఈ రకంగా ఏ ఏరియాలు కావాలి అన్నది మనం తీసుకోవాలి. ఈ అనంత విశ్వంలో అన్నీ ఉన్నాయి. మనం జనరల్గా చెప్పుకునేది ఏంటంటే వీ షుడ్ నో హౌ టు టేక్ ఇట్, మనకు ఎలా తీసుకోవాలో తెలియాలి. కాబట్టి గుర్రాలను ఎలా వాడుకోవాలి అని అంటే వాటికి సంబంధించిన ప్లేస్లో మనం పెట్టుకోవాలి. కస్టమర్స్, తర్వాత కస్టమర్ మనకు ఉన్న రిలేషను, తర్వాత డబ్బు అట్రాక్షన్ కోసం అయితే మనము నార్త్కు పెట్టుకోవాలి. ఎందుకంటే నార్త్ కుబేర స్థానం కాబట్టి అక్కడ కుబేర్ నుంచి వచ్చే డబ్బులు కూడా అలాంటి ఫాస్ట్తో అలాంటి స్పీడ్తో అలాంటి పవర్తో రావాలి. కాబట్టి గుర్రాలు చూసినప్పుడు జనరల్గా వాటిని మనం చూస్తే ఆపాదించుకుంటామని కూడా ఆ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, ఆ లాయల్టీ అనేది పెరుగుతుంది అన్నట్టు. ఛాతి బాగా 2 inches పెంచుకొని బాగా తిరగడం మొదలు పెడతాడు. కాబట్టి అందుకే మనము నెగిటివ్ థాట్స్ ఉన్న యానిమల్స్ని ఇంట్లో ఉండకూడదు అని చెప్పేది కూడా అందుకే. ఇవి పాజిటివ్ థాట్స్ అన్నట్టు. మన బ్రెయిన్ అనేది మనం ఏం చూస్తామో దాన్ని బిలీవ్ సిస్టమ్ అనేది నమ్ముతుంది. అని అంటే మనం ఏదైనా ఒకదాన్ని చూసినప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ మనకు తెలియకుండా అది నిజమని నమ్ముతుంది. అలా నమ్మి అది యాక్షన్ రూపంలోకి కూడా వస్తుంది. న్యూటన్ ఏం చెప్పాడు, యాక్షన్ ఏదైతే ఉంటుందో దానికి ప్రతిచర్య, చర్యకు ప్రతిచర్య ఉంటుంది, అది కూడా నెగిటివ్ వేలో ఉంటుంది. అంటే ఏది చేస్తే దానికి ప్రతిఫలంగా ఒక చర్య కూడా ఉంటుంది. అలాగా ఎప్పుడైతే మనం వీటిని చూస్తామో వాటి యొక్క ఎనర్జీ కూడా మనకు ప్రతిఫలంగా ప్రతిచర్యగా మనకు వస్తుంది. అంటే ఆ ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా ముందుకెళ్తాయి అన్నట్టు. కాబట్టి మన బ్రెయిన్ను మనం ఆ పవర్కు ఆ లాయల్టీగా ఆ ఎనర్జీతో ముందుకు తీసుకెళ్లాలని అంటే ఈ గుర్రాలు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఇంటిలో కానీ ఆఫీస్లో కానీ ఎక్కడైనా కానీ ఈ ఫొటోస్ మీరు పెట్టుకుని ఆ ఇంటిని మీకు కావలసిన విధంగా, అది డబ్బు కోసం కావచ్చు, ఎనర్జీ కోసం కావచ్చు, సపోర్ట్ అంటే బ్యాంక్స్ నుంచి కావచ్చు, వాటికి మీరు ఉపయోగించుకోవచ్చు. హెల్త్ కోసం అని అంటే ఈస్ట్ వైపు పెట్టుకుంటాం, డబ్బు కోసం అని అంటే నార్త్ వైపు పెట్టుకుంటాం, ఈ రకంగా. థ్యాంక్ యూ సార్. అంటే చాలామంది గుర్రాలని మనం పెట్టుకుంటూ ఉంటాం, మీరు అన్నట్టుగానే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు పిక్ చేసుకుంటాం, కానీ వాస్తురీత్యా తను ఎలా పెట్టుకుంటే మనకి ఎలా ఉపయోగపడుతుందని చాలామందికి తెలియదు. ఎపిసోడ్ చూసిన తర్వాత మేబీ చాలామంది కనెక్ట్ అవుతారు. అండ్ మన పౌర్ణమి అయితే చాలా సక్సెస్ఫుల్గా మెడిటేషన్ క్లాస్ కంప్లీట్ అయిందని ఫీడ్బ్యాక్ కూడా కొన్ని వినడం జరిగింది. సో చాలామంది సాటిస్ఫై అయ్యారు. సో బీఎంఈటీ కూడా జరగబోతుంది కాబట్టి దానికి సంబంధించి అండ్ అసలు ఏ విధంగా ఉండబోతుంది ఏంటో ఒకసారి దాని డీటెయిల్స్ ఏమైనా చెప్తారు. ఈ వీడియో ముగించబోయే ముందు ఎటువంటి గుర్రాల పెయింటింగ్స్ పెట్టుకోకూడదో కూడా చెప్తాను. గుర్రాలు పెట్టుకున్నామని చెప్పేసి ప్రతి పెయింటింగ్ పనికిరాదు. ఆ గుర్రాల కాళ్ళు కట్ అయినవి పనికిరాదు. కాళ్ళు కట్ అయి ఉంటే గుర్రం పరిగెత్తలేదు కదా, అది కామన్గా మనకు అర్థమైన విషయమేదే. కాబట్టి చాలామంది నెట్లో చూసి ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకుంటారు. అవి గుర్రాలు కాళ్ళు పూర్తిగా కనపడేలా, గిట్టల వరకు కనపడేలా పెట్టుకోండి. అలాగే గుర్రం అనేది హార్స్ పవర్ ఉంటుంది. ఆ పవర్ కంట్రోల్, అన్కంట్రోల్ ఉన్న గుర్రాలు కొన్ని ఉంటాయి, అంటే మదమెక్కిన గుర్రాలు అంటారు, కంట్రోల్లో ఉండవు. మీరు చాలా సినిమాల్లో చూసే ఉంటారు, దాన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలాగా యాంగ్రీతో ఉన్న గుర్రాలు పెట్టుకున్నట్లయితే నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుంది. మనం పెట్టుకున్నది ప్రాస్పెరిటీ లక్ మనకు కోసం, మనం పాజిటివ్గా పెట్టుకోవాలి. కాబట్టి నెగిటివ్గా యాంగ్రీగా ఉన్న గుర్రాలు పెట్టుకోవద్దు. కాళ్ళు కట్ అయిన గుర్రాలు కూడా దయచేసి పెట్టుకోవద్దండి. అలాగే పౌర్ణమి మెడిటేషన్ చాలా బాగా సక్సెస్ అయింది. యాగంటి ఉమామహేశ్వరుడు ఆశీస్సులు మాకందరికీ ఉన్నాయి, మీకు కూడా ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేసిన ప్రతి ఒక్క మెడిటేటర్కు పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సుమన్ టీవీ నుంచి మీకు నేను ఎంతో కృతజ్ఞతుడిగా ఉంటాను. అలాగే ఈ మంత్ బిఎంఈటీ పవర్ స్పెషల్ క్లాస్ అనేది ఈ నెల 30వ తారీఖు వైజాగ్లో, డిసెంబర్ 12వ తారీఖు హైదరాబాద్లో, డిసెంబర్ 23వ తారీఖు తిరుపతిలో మనం కండక్ట్ చేస్తున్నాము. ఇందులో మనము మన చుట్టూతో ఉన్న వ్యాపార అవకాశాలను ఎలా సంపదగా మార్చుకోవాలి, అలాగే మనకు వచ్చే ఇన్కమ్, అది శాలరీ కావచ్చు, డబ్బులు కావచ్చు, వాటిని తక్కువ టైంలో ఎలా డబుల్ ట్రిపుల్ చేసుకోవాలి, అంటే మనీ గేమ్ ఎలా ఆడాలి,
అలాగే మనీ అట్రాక్షన్, మనీ అఫర్మేషన్స్ అండ్ విజువలైజేషన్స్ ఎలా చేసుకోవాలి, వాటికి నేను ఇచ్చే పవర్ మెడిటేషన్ చార్ట్ ఎలా ఉపయోగపడుతుంది అనేది మీకు లైవ్గా 1 అవర్ మీకు సెషన్ ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు ఇంటిని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోవడానికి, ధనాకర్షణగా మార్చుకోవడానికి చిన్న చిన్న తక్కువ ఖర్చుతో పోయే వేదిక మహావాస్తు టిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటితో పాటు ఈ ప్రోగ్రాంలో అటెండ్ అయిన అందరికీ ఫ్రీగా హోరా చార్ట్ అండ్ పవర్ మెడిటేషన్ చార్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు మీ ఏరియా పేరు చెప్పి తిరుపతి, వైజాగ్, హైదరాబాద్ ఈ 3 ప్లేస్లో మీకు దగ్గరగా ఉన్న ప్లేస్లో మీ పేరు చెప్పి రిజిస్టర్ చేసుకోవచ్చు. శివఓం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా గారు, థ్యాంక్ యూ సుమన్ టీవీ అండ్ థ్యాంక్ యూ వ్యూవర్స్. శివఓం.